అన్న సలాం అలైకుం అన్న, ఇప్పుడు నీకు ఒక వీడియో పంపించాను, ఆ వీడియో చూడు. అది మన తెలుగు వాళ్ళుగా చాలా మంది విపిఎన్ చాపి కొడితే ఇట్లా ఆన్ చేసే వాడుగా చాలా మంది నెట్ గా యూజ్ చేసుకుంటున్నారు. తన పేరు మీద ఉన్న సిమ్ తోటి యూజ్ చేసుకుంటే ఎయిర్పోర్ట్ లో ఉడక పట్టుకుంటారంట, మళ్ళా దుర్మార్గం ఉడక వేస్తారంట. కొద్దిగా నువ్వు ఉడక దీని గురించి డీటెయిల్ గా చెప్పు అన్న ఇవాళ చేసే వీడియోలో, సరేనా? ఓకే. హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. సో ఫ్రెండ్స్ అందరు ఎలాగ ఉన్నారండి? ఇందాక ఒక చిన్న వాయిస్ రికార్డింగ్ చూశారు కదా. మన సబ్స్క్రైబర్ అన్నగారు ఒక ఆయన నాకు ఇవాళ మెసేజ్ చేశారు, అన్న నేను సౌదీ అరేబియాలో ఉన్నాను, విపిఎన్ యూజ్ చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా? సో విపిఎన్ యూజ్ చేసి మనం ఒకవేళ ఇండియాకి వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ మీద కానీ ఎగ్జిట్ రీఎంట్రీలో కానీ ఇండియాకి వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తారంట కదా, ఇది ఎంతవరకు నిజం అని చెప్పి ఒక అన్నగారు నాకు మెసేజ్ చేశారండి. సో ఫ్రెండ్స్ నేను కూడా సౌదీ అరేబియాలో దాదాపు 4 సంవత్సరాలు పనిచేశాను. సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు నేను కూడా విపిఎన్ యూజ్ చేశాను, నాకైతే ఎలాంటి సమస్య రాలేదు. సో నేనే కాదు, నేను ప్రతిరోజు కూడా న్యూస్ ఫాలో చేస్తూ ఉంటాను కదా, అరబిక్ న్యూస్లో కానీ అటు సౌదీ న్యూస్లో కానీ ఎక్కడ కూడా విపిఎన్ ఆన్ చేసిన వారిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఒక్క న్యూస్ కూడా నేను ఇంతవరకు చూడలేదండి. సో అందరూ కూడా కంగారు పడకుండా విపిఎన్ యూజ్ చేయండి, మంచి పనులకు యూజ్ చేయండి. సో విపిఎన్ యూజ్ చేసి మనం వాట్సాప్ కాలింగ్ చేసుకోవచ్చు, లేదా ఇంకా ఏదైనా మనకు వెబ్సైట్లు కొన్ని ఓపెన్ కాకుండా ఉంటాయి, వాటిని కూడా మనం ఆ విపిఎన్ని ఆన్ చేసి ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఈ విపిఎన్ యూజ్ చేసి మనం పోర్ను చిత్రాలు చూడకూడదు, దయచేసి చెప్తున్నాను. సో పోర్ను చిత్రాలు చూసిన వాళ్ళు కూడా ఇండియాకు వచ్చి నాకు మెసేజ్ చేశారు, అన్న నేను చూసేవాడిని, నాకు ఎయిర్పోర్ట్లో ఏం చేయలేదని చెప్పి కొంతమంది మెసేజ్ కూడా చేశారండి. సో నేను చూడమని చెప్పట్లేదు, ఎందుకైనా మంచిది. కొంతమంది ఈ విపిఎన్ ఆన్ చేసి పోర్ను చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం అవాయిడ్ చేయండి చాలంతే. సో విపిఎన్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి సమస్య అయితే లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.